రీసెంట్ గా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ బ్యాటరీలు పేలి చనిపోతున్నారు. దీనికి కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంది? అలాగే సింపుల్ వన్ స్కూటర్ మీద ఏ విధమైన ఎఫెక్ట్ పడుతుంది? దానికి సంబంధించి ఒక కొత్త అప్డేట్ వచ్చింది. ఈ వీడియోలో దాని గురించి తెలుసుకుందాం. ముందుగా ఎలక్ట్రిక్ స్కూటర్స్ బ్యాటరీస్ ఎందుకు పేలుతున్నాయి అనే దాని గురించి ఒక వీడియో చేసాము. ఎవరైనా చూడకపోతే చూడండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా లాంచ్ చేసే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ను లాంచ్ చేయొద్దని తెలిపింది. ఒక కమిటీని వేసి ఎందుకు బ్యాటరీస్ పేలుతున్నాయి అని తెలుసుకుని ఒక నివేదిక వచ్చే వరకు కొత్తగా లాంచ్ చేసే వాళ్ళని చేయొద్దని తెలిపారు. గవర్నమెంట్ కంప్లీట్ గా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కలగనంత వరకు లైట్ గా తీసుకుంది. కానీ గత 2-3 నెలల్లో దేశం మొత్తం మీద సుమారు 6 మంది చనిపోయారు. అందుకే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల మీద సీరియస్ గా ఉంది గవర్నమెంట్. అసలే సింపుల్ ఎనర్జీ ఏ అవకాశం దొరుకుతుందా? ఇంకా స్కూటర్ లాంచ్ ను పోస్ట్ పోన్ చేద్దామని కూర్చుంటారు. సో ఈ స్కూటర్ ఇంకా డిలే అవ్వచ్చు. గట్టిగా మాట్లాడితే ఈ స్కూటర్ డెలివరీస్ 2023లో మొదలవుతాయని అంటున్నారు. గవర్నమెంట్ నియమించిన కమిటీ త్వరగా రిపోర్ట్ ఇచ్చి తగు చర్యలను మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు వాటిని పాటిస్తూ తమ వెహికల్స్ ను లాంచ్ చేసుకోవచ్చు. ఇంకా సింపుల్ వన్ స్కూటర్ కొత్త అప్డేట్ వచ్చేసి ఈ స్కూటర్ యొక్క బుకింగ్స్ 55,000 మార్క్ ను క్రాస్ చేసిందని సింపుల్ ఎనర్జీ సీఈఓ అయిన సుహాస్ రాజ్ కుమార్ తెలిపారు. ఈ స్కూటర్ 110,000 రూపాయల్లో 236 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది అనడంలో అందరూ ఆసక్తికరంగా ఈ స్కూటర్ ను బుక్ చేసుకుంటున్నారు. కానీ ఈ స్కూటర్ లాంచ్ డేట్స్ మాత్రం వాయిదా పడుతూ వస్తుంది.